హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను శనగపిండి లేకుండా బజ్జీలు చేయబోతున్నానండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు శనగపిండితో బజ్జీలు తినలేక, అలాగని వర్షాకాలంలో తినకుండా ఉండలేక ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకెందుకు ఆలస్యం, ఈ బజ్జీలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ ఒక కప్పు ఈ కప్పుతో ఒక కప్పు మినపగుండ్లని 5 గంటల పాటు నానబెట్టుకున్నాను. ముందే కడిగేసి శుభ్రంగా నానబెట్టేసుకున్నాను. 5 గంటలు నానిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ గట్టిగానే పిండిని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఈ పిండిని సగం ఇడ్లీల కోసం తీసి పక్కన పెట్టేసుకున్నాను. అంటే అరకప్పు మినపప్పుతో నేను ఇక్కడ బజ్జీలు చేస్తున్నాను. బజ్జీలకు కావాల్సినంత మినపిండిని మిక్సీ జార్లోనే ఉంచుకొని బజ్జీలు క్రిస్పీగా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసి, రుచికి తగ్గ ఉప్పు కారం, కొంచెం పసుపు, కొంచెం వంట సోడా వేసి ఇవన్నీ కలిసేట్టుగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వాము వేసి అంతా కలిపేసి 1 అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి 1 అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకాస్త చల్లబడి ఇంకాస్త పిండి కూడా గట్టిపడుతుంది. మిక్సీ జార్ మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే బౌల్లో వేసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఈ పిండి చల్లారేలోపు మనం మిరపకాయలన్నింటినీ ఇలా చివర్లు మధ్యలో కట్ చేసి రెడ్డికాయలు స్టఫింగ్ కోసం జీలకర్ర ధనియాలు కలిపి దంచుకున్న పౌడర్ వేసుకొని కొంచెం వాము కొంచెం ఉప్పు వేసి అంతా ఒకసారి కలుపుకొని ఈ మిరపకాయల గ్యాపుల్లో ఈ పౌడర్ని వేసి ఇలా వేసి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోనే కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసి ఇలా స్టఫింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. చూడండి, మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి పిండి కొంచెం గట్టిపడింది. నేను ఇలా మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను బజ్జీలని. కొంచెం జారుతూ ఉంటాయండి, మినపిండి కదా, అందుకోసం అనేసి మిర్చిని కొంచెం గట్టిగా పట్టుకొని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ బజ్జీలు వేసుకోవాలి. అలాగే మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకున్నాము అంటే మనకి బజ్జీలు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. కొంచెం మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి టిష్యూ పేపర్ మీద వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ కూడా టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. అన్ని బజ్జీలు ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంతేనండి, మినపిండితో శనగపిండి లేకుండా బజ్జీలు రెడీ అయిపోయాయి. ఎంత బాగున్నాయో అస్సలు టేస్ట్ మాటల్లో చెప్పలేను, చాలా బాగున్నాయి. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎన్ని బజ్జీలు తిన్నా కూడా హెవీగా అనిపించట్లేదు. అస్సలు ఇబ్బంది లేకుండా హ్యాపీగా కావాల్సినన్ని బజ్జీలని ఎంజాయ్ చేసేయచ్చు. ఉట్టివి నచ్చితే ఉట్టివే తినేసేయచ్చు, లేదంటే ఇలా ఉల్లిపాయ ముక్కల్లో కొత్తిమీర ఉప్పు కారం వేసేసి ఇలా స్టఫ్ చేసుకొని తినేసేయచ్చు. ఎలా తిన్నా చాలా బాగున్నాయండి, పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతాయి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.